నెల్లూరు జిల్లా ముసునూరు హరిజన కాలనీలో బల్వన్ మరణానికి పాటుపడి మృతి చెందిన కరుణాకర్ కుటుంబాన్ని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషనర్ విక్టర్ ప్రసాద పరామర్శించారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. చట్టం ద్వారా రావాల్సిన అన్ని ప్రయోజనాలను బాధిత కుటుంబాలకు అందజేయమని ఆదేశించారు. నిందితులను త్వరితగతిన అరెస్ట్ చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ కరుణాకర్ విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరుపై మండిపడ్డారు. ఎవరైతే నిందితులైన జగదీష్ రెడ్డి, సురేష్ రెడ్డిలపై ఆరోపణ వచ్చిందో అప్పటికప్పుడే కావలి ఇన్ఛార్జ్ ద్వారా కేసు నమోదు చేయించామని తెలిపారు. వెంటనే ఆ కుటుంబంలో వాళ్ళు నష్టపరిహారం కింద 4 సెంట్ల భూమి, 3 ఎకరాల భూమి, కుటుంబంలో ఉద్యోగం, నెలకు 5,000 రూపాయల చొప్పున పెన్షన్, పిల్లలకు పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని తెలిపారు. ఆ కథనాతో మళ్ళీ తెలియదు ఇక్కడ మీరు వెళ్ళగొట్టదు ఇల్లు మీద ఆ ఇల్లు అక్కడ కట్టడం అక్కడ ఎప్పుడు చెప్పాడు భారతీయ జనతా పార్టీ వాళ్ళు అనేక రకాలుగా బెదిరించి నిలిచబెట్టి మరి ఆయన చెరువులో పంటకు వచ్చిన సమయం కానివ్వడం చేసి ఆర్థిక పరమైన ఇబ్బందులు పెట్టడం వల్ల వాళ్ళ బెదిరింపు వలన చనిపోవటం జరిగింది. ఆ రోజున నాకు తెలిసిన వెంటనే ఇక్కడ డిఎస్పీ గారితో మాట్లాడటం, డిఎస్పీ గారు వెంటనే స్పందించి కేసు రిజిస్టర్ చేయటం, అలాగే ఆర్డీఓ గారితో మాట్లాడడం, ఆర్డీఓ గారు కూడా వచ్చేక్కడికి వెంటనే వాళ్ళకి ఎస్సీ ఎస్టీ అత్యాచార చట్టం ప్రకారం రావాల్సినట్టు ఫస్ట్ ఫేజ్ 4,12,000 ఇవ్వడం జరిగింది. చూసా భార్య, 2 పిల్లలు, చిన్నపిల్లలు, తల్లిదండ్రులు మరి వాళ్ళ కుటుంబం చాలా దయానీయ పరిస్థితుల్లో ఉంది. ఆర్డీఓ గారికి 3 సెంట్లు స్థలం ఇస్తున్నారు, అలా కాదు 4 సెంట్లు స్థలం ఇవ్వండి, తల్లిదండ్రులకు కూడా 2 సెంట్లు ఇచ్చే విధంగా చూడమన్నారు. ఎందుకంటే ఈ ఇంటి పరిస్థితి కూడా బాగాలేదు. ఆ ఇంటి మీద అప్పు తీసుకుని చేప చెరువులు పెడతాం జరిగింది. 6 లక్షలు అప్పు ఉందని తెలిసింది. ఈ విషయంలో 6 లక్షల అప్పు విషయంలో నేను డిఎస్పీ గారికి, ఆర్డీఓ గారికి మాట్లాడుతూ ఎవరికైతే అప్పు ఉన్నారో మార్టిగేజ్ చేశారు. ఆ మార్టిగేజ్ ఇంప్లిమెంట్ కాకుండా భవిష్యత్తులో మళ్ళీ అదే చేప చెరువులు పండించుకుని దాని ద్వారా వచ్చే డబ్బుతో అప్పు తీర్చుకునే కార్యక్రమం చేయవలసిందిగా ఆర్డీఓ గారితోనూ సంబంధిత కలెక్టర్ గారితో నేను మాట్లాడతాను. ఆ చిన్నపిల్లలు ఉన్నారు, వాస్తవానికి వాళ్ళు మంచి ఇంగ్లీష్ మంచి స్కూల్లో చేర్పించాల్సిన ఎస్సీ ఎస్టీ అత్యాచార చట్టంలో క్లియర్గా ఉండదు. ఆ పిల్లల్ని మంచి స్కూల్లో అంటే కార్పొరేట్ స్కూల్లో చదివించాలని చట్టంలో ఉంది. అటువంటి చర్యలు కూడా ఎస్సీ కమిషన్ చైర్మన్గా తీసుకుంటాను. ఆ డబ్బు కూడా ఇంకా ఫస్ట్ డే సెకండ్ ఛార్జ్షీట్ వేసినప్పుడు 4,12,000 వస్తుంది. అది తల్లిదండ్రుల పేరు కూడా సగం ఇవ్వండి. ఎందుకంటే వృద్ధాప్యంలో ఉన్నారు కాబట్టి రేపు వాళ్ళు చూసే దిక్కులే తండ్రిగా కుమారుడు పోవటం అన్న. అయితే ఇటువంటి బెదిరింపులు చేసే విధానాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఇక్కడ పోలీసు వారిని ఎటువంటి ఒత్తిళ్లు లొంగకుండా ఆ జగదీశ్వర రెడ్డి, సురేష్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయండి అని డిమాండ్ చేస్తాను. సార్, ఇప్పుడు ఏదైతే ఇంటి పట్టా ఇచ్చారో మాకొద్దు, మాకేదైనా టౌన్ లిమిట్స్లో నివాసయోగ్యమైనటువంటి స్థలం ఏమంటున్నారు, దాని గురించి ఏమన్నా మీరు? నాకు ఆర్డీఓ గారు పొద్దున మాట్లాడారు, ఖచ్చితంగా ఆల్టర్నేటివ్గా మంచి స్థలం చూపిస్తారు. సార్, ఇప్పుడు దాకా ఎందుకు అరెస్ట్ చేయలేదు? అది అన్నట్టు అరెస్ట్ చేయమని డిమాండ్ చేస్తాం. అవును సార్, ఇప్పుడు సామాన్యుడు అయితే తొందరగా అరెస్ట్ చేస్తారు, మరి వాళ్ళని ఎందుకు? డిఎస్పీ గారు చెప్పి ఇప్పుడు నేను తర్వాత నేను ఎస్పీ గారితో మాట్లాడి ఎటువంటి ఒత్తిడి లొంగకుండా యాంటిసిపేటరీ బెయిల్ లాంటివి శాంక్షన్ చేయకుండా వాళ్ళని అరెస్ట్ మేము ఇచ్చిందే అందుకు వాళ్ళని అరెస్ట్ చేయించాలి, అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తాను. ఇంకా